ఈ వీడియోలో చూసినట్లయితే నీటిలో ఆడుతున్నటువంటి బాక్సింగ్ గేమ్ని చూడవచ్చు. ఇలా వీరు నీటి లోపల ఆడుతున్నారు కాబట్టి వీరికి చెమటలు పట్టే అవకాశమే లేదు. ఈ అండర్ వాటర్ బాక్సింగ్ గేమ్ అనేది ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక చింపాంజీ మనిషితో సమానంగా ఎలా ఆడుతుందో చూడండి. అవసరమైతే ఇది ఒక్కొక్కసారి మనిషినే ఓడిపోయేలా చేస్తుంది కూడా. ఈ క్రమంలోనే ఈ చింపాంజీ ఎలా ఆడుతుందో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే స్పేస్లో ఉన్నటువంటి వ్యోమగాములు ఖాళీ సమయం దొరికినప్పుడు ఎలా సాకర్ గేమ్ని ఆడుకుంటున్నారో చూడవచ్చు. చూసారా, గ్రావిటీ తక్కువ ఉన్న కారణంగా వారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక స్టంట్ ప్రొఫెషనల్ వేగంగా ముందుకు కదులుతూ కూడా నీటిపై ఎలా పుషప్స్ చేస్తున్నాడో చూడండి. నిజానికి నీటిపై ఇలా చేయడం అనేది అసాధ్యం, కానీ కొంతమంది మాత్రమే వారికి ఉన్నటువంటి అనుభవంతో ఇలా చేయగలుగుతారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని మీరు కూడా చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే సైకిల్ తొక్కుతున్నటువంటి క్రమంలో ఒక వ్యక్తిని దాటి కొంతమంది స్నేహితులు ముందుకు వెళ్లడంతో ముందుకు వెళ్లడానికి ఆ వ్యక్తి తన సైకిల్ వెనక ఉన్నటువంటి గ్యాస్ ని ఎలా ఉపయోగించాడో చూడండి. దాని కారణంగా అతడు అందరికంటే వేగంగా ముందుకు వెళ్లాడు. దానికి సంబంధించిన వీడియోనే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే నీటిలో ఫుట్బాల్ ఆడుతున్నటువంటి చేపలను చూడవచ్చు. చూసారా, అవి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో. ఇక ఈ క్రమంలోనే ఒక చేప తన తోకతో ఎలా గోల్ చేసిందో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక బైక్ రేసింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక బైక్ రేసర్ అదుపు తప్పి కింద పడగా అదే వేగంతో ఎలా పైకి లేచాడో చూడండి. నిజంగా ఈ రేసర్ లేచినటువంటి స్టైల్ ని చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి డైనోసార్ సూట్ వేసుకొని వేవ్ సర్ఫింగ్ చేస్తూ ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇది చూడటానికి ఎంత ప్రత్యేకంగా అనిపిస్తుందో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే కార్ రేసింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక మలుపు దగ్గర ఒకదానికొకటి తాకగా ఒక కార్ పైకి మరొక కార్ ఎలా ఎక్కిందో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ప్లేయర్ సాకర్ మ్యాచ్ ఆడుతున్నటువంటి క్రమంలో గోల్ చేయడానికి ఎంత ముందుకు వెళ్ళిందో చూడండి. అలా ముందుకు వెళ్లి గోల్ చేశాక చూసుకుంది తాను ఎక్కడ ఉందో. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే అత్యంత వేగంగా బైక్ నడుపుతూ నీటిని దాటుతున్నటువంటి ఈ బైకర్స్ ని చూడండి. ఇలా నీటిపై బైక్ నడపడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఇలా చేయాలంటే ఎంతో ప్రాక్టీస్ ఉండాల్సిందే. ఇలా నడుపుతున్నటువంటి క్రమంలో కొందరు కింద పడిపోగా కొందరు పూర్తిగా పూర్తి చేయడాన్ని చూడవచ్చు. నిలబడి బౌలింగ్ స్ట్రైక్ చేయడం అనేది మనం చాలా సార్లు చూసే ఉంటాం, కానీ ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి తలకిందులుగా ఉండి ఎలా బౌలింగ్ స్ట్రైక్ చేశాడో చూడండి. ఇక ఇతడు ఇలా చేయగానే అక్కడ ఉన్నటువంటి అతని స్నేహితులు ఎలా అరుస్తున్నారో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే యానిమేషన్ ద్వారా ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై ఎలా స్కేటింగ్ చేస్తున్నాడో చూడవచ్చు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది కదా. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక జూలో ఉన్నటువంటి ఎలుగుబంటి ఎలా నాన్ చాక్ ని తిప్పుతుందో చూడండి. ఇది ఇలా తిప్పుతూ ఉండడాన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇక ఈ అనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.